ఏ రోజు హిమాచల్ ప్రదేశ్లో కొండచర్యలు విరిగిపడి రెండు బస్సులు మట్టిలో కప్పుకుపోయిన ఘటనలో 46 మంది మరణించారు. ఆగస్టు 14, 2017. అస్సాంలో తీవ్రంగా వరదలు కలిగించే నది బ్రహ్మపుత్ర. ఆంధ్రప్రదేశ్లో తరచుగా వరదలకు గురి అయ్యే ప్రాంతాలు కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు. ఇస్రో ఈ రాష్ట్రాలకు వరదలకు సంబంధించిన జిల్లా స్థాయి వైపరీత్య అట్లాస్లను రూపొందించింది. అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్. జవాబు పైవన్నీ. మన దేశంలో ఎంత శాతం భూమి వరదలకు గురవుతుంది? 12%. మన దేశంలో వరదల వలన ఏ రాష్ట్రానికి ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది? ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో తరచుగా వరదల వల్ల బాధపడే ప్రాంతం కృష్ణా మరియు గోదావరి ప్రాంతం. ఏ సంవత్సరంలో ఇండియాలో వరదల వల్ల 11,316 మంది మరణించారు? 1977. వరదలు వేటి వల్ల కలుగుతాయి? అధిక వర్షపాతం. అస్సాం, బీహార్ రాష్ట్రాలలో ఏ సంవత్సరంలో భారీ వరదలు వచ్చి భారీ నష్టాన్ని కలిగించాయి? 2005. బంగ్లాదేశ్లో 50,000 మంది మరణానికి కారణమైన తుఫాన్ జరిగిన సంవత్సరం 1970. ఇండియాలో ప్రతి సంవత్సరం వరదలకు గురి అయ్యేవారు 150 మిలియన్లు. ప్రపంచంలో వరదలకు గురయ్యే జనాభాలో ఎంత శాతం దక్షిణాసియా, తూర్పాసియా, పసిఫిక్ దేశాలలో నివసిస్తున్నారు? 90%. ఇండియాలో ప్రతి సంవత్సరం వచ్చే వరదలకు గురయ్యే జనాభా ఎంత? 175 మీటర్లు. భారతదేశంలో ఏ నెలలో వరదలు సంభవించే అవకాశం ఉంది? జూన్ టు సెప్టెంబర్. ప్రపంచంలో జరిగే ప్రమాదాలలో ప్రకృతిపరమైన ఉపద్రవాలలో వరదల శాతం ఎంత? 30%. 30,23,000 జనమును నష్టపరిచిన వరదలకు సంబంధించిన సంవత్సరం 1980. ఆంధ్రప్రదేశ్లో 8 మిలియన్ హెక్టార్ల వరదలకు గురి అవుతోంది? 1.39 మిలియన్లు. ఈ క్రింది ఏ రాష్ట్రంలో వరదల తాకిడి తక్కువగా ఉంది? కర్ణాటక. వరద ప్రభావములు ఏమిటి? మృత్తికపై భాగము క్రమక్షయములకు గురి కావడం వలన నేల నిస్సారవంతమగును. అధిక ప్రజలు మరియు పశువులు వరదల్లో ముంపర గురి అగును మరియు ప్రజలు ఎన్నో గాయాలు బాధితులవుదురు. నీటి సరఫరాలు వరదలు నీరు చల్ల కాలుష్యవంతమగును. దాని ఫలితంగా వైరస్ సంబంధ వ్యాధులు సంభవించును. జవాబు పైవన్నీ. భారతదేశంలో ప్రతి సంవత్సరం సంభవించే వరదలను ఎంతమంది ఎదుర్కొంటున్నారు? 200 మిలియన్లు. బీహార్, అస్సాం రాష్ట్రంలోని ఏ సంవత్సరంలో తీవ్రమైన వరదలు భారీ ధ్వంసాన్ని కలిగించాయి? 2003. ప్రపంచ విపత్తులు వరదలు ఎంత శాతంగా ఉంటాయి? 30%. వరదల నిర్వహణ కేంద్ర ప్రభుత్వం ఒక నమూనా బిల్లును తయారు చేయమని ఏ కమిషన్కు సూచించింది? కేంద్ర విద్యుత్ కమిషన్. క్రింది వాటిలో ఏ తుఫాను భూ ఆధారితమైనది? టోర్నడో. భారత భూభాగంలో ఎంత శాతం వరదల వల్ల ప్రభావితం అవుతుంది? క్రింది వాటిలో సమీప విలువను గుర్తించండి. 12%. హిమసంపాతము ఏ రకమైన విపత్తు? జల భౌమ సంబంధ. కార్గిల్ ప్రాంతంలోని ఒక నదిలో మంచు కొండ చర్యలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని ఆపినప్పుడు ఆకస్మిక వరదలు రాకుండా పేలుడు పదార్థాలు ఉపయోగించి అడ్డుగా ఉన్న పదార్థాల తొలగింపు కార్యక్రమాన్ని ఏ పేరుతో పిలిచారు? ఆపరేషన్ ఫుట్కల్. క్రింది వాళ్ళలో ఏ విపత్తు మిగిలిన విపత్తుల కంటే తరచుగా సంభవిస్తుంటుంది? వరదలు. క్రింది వాళ్ళలో ఏది అతి త్వరగా సంభవించే విపత్తు? తుఫాను. మెరుపు వరదలకు కారణాన్ని ఈ క్రింది వాళ్ళలో గుర్తించండి. ఎక్కువ తీవ్రత గల స్థానిక అవక్షేపణం. దీర్ఘకాలపు సగటు వర్షపాతంతో పోలిస్తే జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షపాతంలో తగ్గుదల ఎంత శాతం కన్నా ఎక్కువ ఉంటే దాన్ని వర్షాభావ సంవత్సరంగా పరిగణిస్తారు? 19%. వరదలు సంభవించినప్పుడు అంచనా కేంద్రం వద్ద అత్యధిక వరద మట్టానికి క్రింద 0.5 మీటర్ల లోపల నీటి మట్టం ఉన్నట్లయితే ఏ రంగు బులెటిన్ విడుదల చేస్తారు? నారింజ రంగు బులెటిన్. భారతదేశంలో ఎంత శాతం భూమి వరదలకు గురి అవును? సుమారు 12%. భారతం మొత్తం భూభాగంలో ఎంత శాతానికి వరదలు సంభవించే అవకాశం ఉంటుంది? 12%. అస్సాంలో భయంకరమైన వరదలు ఏ నది వల్ల కలుగుతుంది? బ్రహ్మపుత్ర. భారతదేశంలో ఈ నెలలో వరదలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది? మే టు అక్టోబర్. ఇండియాలో ఎంత భూభాగ శాతం వరదలకు గురవుతుంది? దాదాపు 12%. దేశంలో బ్రహ్మపుత్ర నది వరదలకు ఎక్కువగా ప్రభావితమయ్యే రాష్ట్రం అస్సాం. స్టేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి. క్రింది వాళ్ళలో పెద్ద ప్రమాదం ఇండియాలో 1987. 15 రాష్ట్రాల్లో కరువు పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కరువులకు గురయ్యే ప్రాంతం అనంతపూర్. ఇండియాలో భూపాతాలు ఎక్కువ నుండి అత్యంత ఎక్కువగా ఉండే ప్రాంతాలు హిమాలయాలు. 1980 నుండి ఇండియాలో భూపాతాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి వాడుతున్న పద్ధతి ల్యాండ్స్లైడ్ జోనేషన్ మ్యాపింగ్. కరువు వాతావరణ వైరుధ్యం వల్ల కలుగుతుంది. అది ఏమంటే వర్షపాతం బాగా తక్కువగా ఉండడం,
వర్షపాత పంపిణీ అస్తవ్యస్తంగా ఉండడం, ఎక్కువ నీటి ఆవశ్యకత. జవాబు పైవన్నీ. ఇండియాలో ఎంత శాతం భూమి వరదలకు గురవుతుంది? దాదాపు 12%. కరువు ప్రధానంగా దేనివల్ల ఏర్పడుతుంది? ఎక్కువగా ఆవిరి కావడం. ఇండియాలో కరువుల వల్ల కలిగే విపత్తులు అన్ని వ్యవహారాల కేంద్ర మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ. భూపాతం జరగడానికి ప్రకృతి అంశం నిటారువాలు, భూకంప లక్షణం వలన గల సంఘటన, నీటిపారుదల సరిగ్గా లేకపోయే స్థితి. జవాబు పైవన్నీ. ఇండియాలో భూపాతాలు ఎక్కువ నుండి అత్యంత ఎక్కువగా ఉండే ప్రాంతాలు పశ్చిమ కనుమలు. కరువు యాజమాన్యం కాదు, కావాల్సింది ఋతుపవన యాజమాన్యం అని ఎవరన్నారు? ఎంఎస్ స్వామినాథన్. ప్రపంచ విపత్తుల్లో వరదలు ఎంత శాతంగా ఉంటాయి? 30%. ఇండియాలో ఏ నది వల్ల ఎక్కువగా వరదలు వచ్చును? బ్రహ్మపుత్ర.